హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అర్ష కుమార్. ఒకప్పుడు ఒక బిల్డింగ్ నిర్మాణం చేయాలంటే 15 నుంచి 20-25 లక్షలు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు నయా ట్రెండ్ ఏంటంటే మెట్రో సిటీస్లో అదేనండి, ఇల్లు ఆర్డర్ పెట్టుకోవచ్చు, అది కూడా చాలా తక్కువ రేట్లో. మనకి జనరల్గా అయితే ఒక ఇంటి నిర్మాణం చేయడానికి 15-30 లాక్స్ ఖర్చు అవుతుంది. కానీ అదే క్వాలిటీ అదే వసతులతో మన కంటైనర్ ఇల్లు అయితే 2-3 లాక్స్ లోనే రెడీ అయిపోతుంది. సో మనం వచ్చేసాం ఎస్ఎస్ అండ్ ఎంఎస్ స్టీల్ క్రాఫ్ట్స్ బోరంగపేట దగ్గరికి. సో ఇక్కడ చాలా టైప్స్ కంటైనర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇల్లు, ఆఫీస్, అదేవిధంగా చిన్న ఫుడ్ స్టాల్స్, హోటల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కంటైనర్ ఇక్కడ అవైలబుల్ ఉంది. భాస్కర్ గౌడ్ గారు, వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్ మేడం. మెయిన్ గా కంటైనర్ హౌసెస్ గురించి అసలు హైదరాబాద్ లో సెర్చ్ చేయగానే ఫస్ట్ మీ నేమ్, మీ వీడియోస్ కనిపిస్తున్నాయి. అసలు ఎన్నేళ్ళు అయింది ఫీల్డ్ లోకి వచ్చి, మీకు ఎందుకు అంత స్పెషాలిటీ? టోటల్ మేము అయితే బిజినెస్ 10 ఇయర్స్ నుంచి బిజినెస్ లో ఉన్నాము. ఈ కంటైనర్ బిజినెస్ వచ్చి 2.5 ఇయర్స్ నుంచి కంటిన్యూ గా మనం చేస్తున్నాము. ఏ కస్టమర్ కూడా మేము ఇబ్బంది పెట్టాము. వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులకు ప్రతి రూపాయికి మంచి నాణ్యమైన మెటల్ తోనే వాళ్ళు అనుకున్నది అనుకున్న విధంగా తయారు చేసి మేము ఇస్తాం, కాబట్టి మాకు అంత స్పెషల్ ఉందని నేను అనుకుంటున్నాను. సో మెయిన్గా అసలు మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎన్ని టైప్స్ కంటైనర్స్ ఉన్నాయి, అసలు వాటిలో తేడాలు ఏముంటాయి? జనరల్గా 4x4 సైజులో సెక్యూరిటీ క్యాబిన్ కానీ టాయిలెట్ క్యాబిన్స్ కానీ స్టార్ట్ ఉంటుంది. దాని తర్వాత 4x6, 6x6 ఇట్లా సెక్యూరిటీ క్యాబిన్స్, తర్వాత మనకు టాయిలెట్ క్యాబిన్స్, తర్వాత అకామిడేషన్స్ రూమ్స్. ఎక్కడైనా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్లలో అకామిడేషన్స్ కోసం రూమ్స్ మన దగ్గర తీసుకుంటారు. తర్వాత అదే రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు సేల్స్ ఆఫీసెస్ కోసం కూడా తీసుకుంటారు. హౌజెస్ 1 BHK కానీ 2 BHK కానీ తీసుకుంటారు. అది ఫామ్ హౌస్లో పెట్టుకోవడం కోసం కావచ్చు. ఇప్పుడు రీసెంట్గా కూడా డైరెక్ట్ ఉండడానికి కూడా తీసుకుంటున్నారు. ఇది కాకుండా పెంట్ హౌజెస్, మన ఒక గ్రౌండ్ ఫ్లోర్, మన గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న దానిపైన పెంట్ హౌస్ కావాలంటే కూడా మేము రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినాము. ఓకే. ఆ రకంగా అది కాకుండా టీ స్టాల్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కౌంటర్స్, టిఫిన్ సెంటర్స్, ఏదైనా కూడా స్టాల్స్ మోడల్స్ ఎక్కువ వెళ్తుంటాయి. మీ దగ్గరకి ఇప్పుడు కంటైనర్స్ కోసం వస్తారు కదా, వాళ్ళకి జనరల్గా వచ్చే డౌట్స్ ఏంటి, మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఏమైనా లీక్ అవుతుందా, ఏదైనా షార్ట్ వస్తుందా, ఇట్లాంటివి అడుగుతుంటారు. ఏదైనా ఫైర్ ప్రూఫ్ అయినా కాదా, అంటే కిచెన్ పెట్టుకున్నప్పుడు అట్లా వాళ్ళకు, ఒకవేళ హోటల్ కిచెన్ అనుకోండి, ఏదైనా వాటర్ ప్రూఫ్ కోసం కావాలంటే ఏసీ బిస్కెట్స్ వేసి ఇస్తుంటాం. కస్టమర్కు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తూ వాళ్ళకి కావాల్సింది మేము అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. జనరల్గానండి, నిజంగానే మనం కంటైనర్ హౌస్ అనగానే ఫస్ట్ అందరికి వచ్చే డౌట్స్ ఏవి, ఏమైనా వర్షం పడితే లీక్ అవుతుందా, లేకపోతే ఎండగా ఉన్నప్పుడు వేడిగా ఉంటుందా, అట్ ది సేమ్ టైం షాక్ ప్రూఫా, డస్ట్ ప్రూఫా, ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఆల్మోస్ట్ 10 ఇయర్స్కి ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఎవరికైతే రిమార్క్ లేదు కాబట్టి ఆయన చెప్తుంది ఏంటంటే డస్ట్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్ అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ఒక హౌస్ కూడా అని చెప్పి చెప్తున్నారు. బెడ్రూమ్ కమ్ టాయిలెట్ ఉంది, లేదంటే దీన్ని ఆఫీస్ కమ్ టాయిలెట్ గా వాడుకోవచ్చు. ఓకే, ఆఫీస్ క్యాబిన్ గా కూడా వేసుకోవచ్చు. ఒకసారి చూద్దామా సార్. ఇది బెడ్ అయితే బెడ్రూమ్ అవుతుంది, ఆఫీస్ టేబుల్ అయితే ఆఫీస్ రూమ్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇందులో ఏమేమి వస్తాయి సార్? మేడం ఇది వచ్చేసి 10x16 అని చెప్పాను కదా. ఆ 4x6 వచ్చేసి వాష్రూమ్ వచ్చింది. మిగతాది అంతా ఇది బెడ్రూమ్ కైనా వాడుకోవచ్చు, లేదా ఆఫీస్కైనా వాడుకోవచ్చు. ఒకవేళ ఇది 1 BHK లాగా వాడుకోవాలనుకుంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే కిచెన్ ప్లాట్ఫామ్ ఒకటి ఇచ్చేస్తాం. ఓకే. ఇక్కడ కిచెన్ అవుతుంది, కిచెన్ కమ్ బెడ్రూమ్ ఇక్కడ వేసుకోవచ్చు, బాత్రూమ్ అక్కడ వస్తుంది. ఓకే. ఎంత అయితే 2 లాక్స్ లో అయిపోతుందా? 2 లాక్స్ జిఎస్టీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే. సో ఇది సైజ్ ఎంత సార్? ఇది 10x16 సైజ్ మేడం. ఓకే. ఇటు 10 ఫీట్లు, ఇట్లా 16 ఫీట్ ఉంటుంది. 4x6 బాత్రూమ్ వచ్చింది. మిగతా 12x10 అనేది ఆఫీస్ యా లేదా రూమ్, మనము బెడ్రూమ్ బెడ్ వేసుకుని చేసుకోవచ్చు. ఒకవేళ దీన్నే ఇది ప్రస్తుతానికి ఆఫీస్ కమ్ టాయిలెట్ అనుకున్నాం కదా, దీన్ని ఒక 1 BHK లాగా వాడుకోవాలి, ఒక ఇద్దరు ఉండేటట్టు ఉండాలనుకుంటే ఇక్కడ ఒక కిచెన్ ప్లాట్ఫామ్ మనం వేసిస్తాము. కిచెన్ ప్లాట్ఫారము, బాత్రూము, బెడ్రూము ఒకటి ఫ్రేమ్లో మనకు సెట్ అయిపోతుంది. ఓకే. దీంట్లో వచ్చేసి ఇట్లా విండోస్, ఒక 3 విండోస్ ఇస్తాం మనము, లాక్ అయిపోతుంది ఆటోమేటిక్. దీని సేఫ్టీ గ్రిల్ కూడా వస్తుంది, ఇక్కడ ఒక విండో, ఇక్కడ విండో. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఏసీ పాయింట్, వీటి అన్నిటికి సంబంధించిన స్విచ్చెస్. తర్వాత ఇక్కడ మీకు సరే ఇక్కడ ఏదైనా ఫ్రిడ్జ్ పెట్టుకోవాలనుకున్నా, లేదా ఆఫీసే వేసుకొని టేబుల్ వేసుకొని ఛార్జింగ్ పాయింట్, లేదా కంప్యూటర్ ప్రింటర్ ఏదైనా కావాలన్నా కూడా ఈ సాకెట్స్ విత్ స్విచ్చెస్ ఉంటాయి. MDF బోర్డ్ ఇది వాడిందైతే MDF బోర్డ్ వాడినాము. దీంట్లో కలర్స్ ఉంటాయి, చాయిస్. అవుట్ సైడ్ కూడా మనము కలర్స్ ఏదైనా అది కస్టమర్ చాయిస్ ఉంటుంది, దీంట్లో కూడా కలర్స్ చాయిస్ ఇస్తాము.
ఇది కాకుండా దీంట్లో మనం సిమెంట్ బోర్డు కూడా వాడతాము. సిమెంట్ బోర్డు వేసినప్పుడు ఇక్కడ ఏదైతే ఇక్కడ పట్టీస్ ఉన్నాయో ఇవి రాకుండా మొత్తం లఫ్ఫ మిషన్ కవర్ అయిపోతుంది. దానికి ఏంటంటే దానికి తీసుకున్నప్పుడు లోపల కూడా పెయింటింగ్ ఉంటుంది కాబట్టి దాని ఛార్జ్ పెరుగుతుంటుంది. వాష్రూమ్ లో ఇది వాటర్ ప్రూఫ్ కాదు, ఇది తక్కువ వాటర్ వాడచ్చు తుడుచుకోవచ్చు, కానీ ఎక్కువ వాటర్ పడితే ఖరాబ్ అవుతుంది. వాష్రూమ్ లో మనం వాటర్ ప్రూఫ్ వాడతాము. డిఫరెంట్ మెటీరియల్ అంటే మూడు రకాలు ఉంటుంది, ఏసీపీ సీటు, ఎండిఏ బోర్డు, సిమెంట్ బోర్డు. అంటే మన బడ్జెట్ ని తగ్గట్టు మన అభిరుచికి తగ్గట్టు మార్పులు చేసుకోవచ్చు. కస్టమైజ్డ్ కాబట్టి కస్టమర్కి ఏ విధంగా అవసరం ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు పొలం దగ్గర తీసుకుపోయి పెట్టుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైనా వాచ్మెన్ ఉండాలనుకున్న వాళ్ళు సింపుల్ గా చేసుకుంటారు. ఇక మాకే ఇంకా లగ్జరీ కావాలనుకున్నప్పుడు ఇంకా చేస్తాం. మనం ఎట్లయినా మనకి ఇస్తాం, ఏదైనా కస్టమైజ్ చేసేది. సో అంతే, బేసిక్ లెవెల్ నుండి లగ్జరీ వరకు అన్ని అయితే ఉన్నాయి. నిజంగా ఇదైతే హోమ్ ఫీలే ఉంది నాకైతే. నిజంగానే వెంటిలేషన్ బాగుంది, 3 విండోస్ వచ్చాయి, ఎక్కడంటే అక్కడ పవర్ సాకెట్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా అంటే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్ లోనే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మేడం ఇది 4x6 వాష్రూము. దాంట్లో వచ్చేసి వెస్టర్న్ కమోడు అండ్ ఫ్లష్ ట్యాంక్, తర్వాత షవరు, తర్వాత మన ఇప్పుడు వాటర్ ప్రూఫ్ మెటీరియల్ మీరు చెప్పింది ఇదేనా? ఇందులో వచ్చి వాటర్ ప్రూఫ్ మెటీరియల్ ఉంటుంది, ఏసీపీ షీట్ ఉంటుంది దీంట్లో. ఓకే, తర్వాత వచ్చేసి మన వాష్ బేసిన్ కూడా ఇక్కడ మనం సెట్ చేసినాం. అన్నీ ఉన్నాయి ఇందులో, కమోడ్ నుంచి వాష్ బేసిన్ వరకు అన్ని రకాలుగా సదుపాయాలు అయితే ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది. సైజ్ కూడా సేమ్ ఇంట్లో ఉన్నట్టుగా ఉంది, అంతే పెద్దగానే ఉంది. ఇప్పుడు హౌస్ మోడల్ ఒకటి చూసాం కదా, ఇది కూడా ఒక స్టాల్ మోడల్. అట్ట ఒకటి వెరైటీ డిజైన్ అటు పైన ఉంది కాబట్టి అదొక స్టాల్ మోడల్. 2 ఫ్లాప్ డోర్స్ ఉన్నాయి. ఇది ఆఫీస్ పర్పస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మేడం ఇది చెప్పాను కదా ఒక స్టాల్ మోడల్, ఇది హలో వాటర్ బాల్స్ అనే గప్చుప్ సంబంధించిన వాళ్ళు క్యాబిన్ చేసుకున్నారు మన దగ్గర. మనకి ఇప్పటికీ 4 క్యాబిన్ వాళ్ళు ఇచ్చారు, రెగ్యులర్గా వాళ్ళు మనకు రెగ్యులర్ ఇస్తుంటారు. ఈ సైజ్ వచ్చేసి 8x10 సైజు. ఓకే, 8x10 సైజు. ఇప్పుడు ఈ స్టాల్ కస్టమర్ టేస్ట్ కి తగ్గట్టు ఇప్పుడు వాళ్ళు ఎలా కావాలి అన్నా కూడా అలా చేసేస్తారండి? ఇప్పుడు అది మొత్తం ఓపెన్ ఉంది, దాంట్లో సెల్ఫ్స్ ర్యాక్స్ ఏం లేవు. దీనికి అవసరం ఉంది ఇక్కడ ఇక్కడ స్టోరేజ్ ర్యాక్ పైన. అంటే ఇప్పుడు ప్యాకింగ్ మెటీరియల్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, గప్చు ప్యాకెట్స్ కావచ్చు, దీంట్లో పెట్టుకొని పనిచేస్తుంది. స్టోరేజ్ పైన, స్టోరేజ్ పైన ఇచ్చినాము, కింద కూడా స్టోరేజ్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ గా ఉంది, మన రెగ్యులర్ గా ఇంట్లో కిచెన్ కంటే స్ట్రాంగ్ గా ఉంది. అవును, ఇది ఒకటి. ఎనక సైడ్ కూడా ఉంటది, ఫ్రిడ్జ్ పెట్టుకునే స్పేస్ ఇచ్చాము. ఇక్కడ మనకు వాటర్ సింక్ బయట వచ్చేసి సగం ఏమో ఏసీపీ షీట్ ఉంది, పైన ఏమో మనం ఐరన్ షీట్ ఉంది. దానికి దీనికి మ్యాచ్ కూడా తెలియకుండా మనం అట్లా మ్యాచ్ చేసి ఇచ్చినాము. సో చాలా అంటే హెవీగా వర్క్ ఉంటుంది అని టెన్షన్ కూడా ఏం లేదు, చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు. నిజంగా నాకు అంటే బయట చూసినప్పుడు ఇలా ఉంటుంది అని నాకు కూడా తెలీదు, ఇక్కడికి వస్తే గానీ చూస్తే గానీ ఐడియా రాదు. మీకు కూడా దీన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే 15 సంవత్సరాల వరకు మనం వాడుకోవచ్చు దీన్ని. ఓకే, మామూలుగా దీని లైఫ్ టైం ఎంత ఉంటుంది? 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఉంటుంది. రిపేర్ కూడా అవుతుంది, అప్పుడు అయిన తర్వాత ఖరాబ్ అవుతుంది కదా, రిపేర్ కూడా అవుతుంది. కాకపోతే ఏంటంటే వాటర్స్ లీకేజ్ ఏమైనా ఉంటే మేము 2 ఇయర్స్ వరకు వారంటీ ఇస్తాం. అంటే పైనుంచి ఏదైనా లిఫ్టింగ్ చేసినప్పుడు, పెట్టినప్పుడు, కదిలినప్పుడు కింద చిన్న చిన్న ఎక్కడ జాయింట్ అయ్యిందనుకోండి, వాటర్ లీకేజ్ అవుతుంటుంది అప్పుడప్పుడు. దాన్ని కూడా ఇమ్మీడియట్లీ మనం 1-2 డేస్ లో సాల్వ్ చేసి ఇచ్చేస్తాం. ఓకే, సో సపోర్ట్ కూడా ఉంది, కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది. తెలియదు, ఒకళ్ళు అసలే తెలియదు, వెహికల్స్ కూడా అది తెలియదు, తర్వాత అన్లోడింగ్ కూడా తెలియదు. ఒక చోట పెట్టినాము, దాని తర్వాత చిన్న పక్క జరపాలు ఇంకో ప్లేస్ లో పెట్టాలనుకున్నప్పుడు కూడా వెహికల్ కానీ క్రేన్ కానీ మనకు తెలిసిన అరేంజ్ చేసి వాళ్ళకి అట్లా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు యూ షాప్ ఉంది ర్యాక్, ఇక్కడ కూడా కావాలి సార్ కొంచెం ప్లీజ్ సార్ అండి అంటే దాని మెటల్ కాస్ట్ వేసి పంపించేస్తాం. ఒకసారి అమ్మిన తర్వాత ఆఫ్టర్ సేల్స్ కూడా సర్వీస్ ఉంటుందని చెప్పి. ఓకే సార్, ఇప్పుడు ఇంకా ఇంకేం మోడల్స్ ఉన్నాయి మన దగ్గర? మేడం ఇంకా హౌస్ మోడల్స్ కూడా ఇప్పుడు అవుతున్నవి, రెడీగా ఉందా? ఏదైనా అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. 12x40, 12x30 హౌస్ మోడల్, ఆఫీస్ మోడల్, ఒకటి బంకర్ బెడ్ మోడల్ ఒకటి రెడీ అవుతుంది. సో ఇది ఏం మెటీరియల్ సార్? మొత్తం ఏం వాడతారు ఎగ్జాక్ట్ గా దీంట్లో? మనం యాక్చువల్లీ మొత్తం ఔటర్ స్ట్రక్చర్ వచ్చేసి జిఐ షీట్, గాల్వనైజ్డ్ ఐరన్ షీట్ వాడతాము. ఓకే, పైప్ వాడతాము. చూడండి, ఇది గాల్వనైజ్డ్ ఐరన్ షీట్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ, ఏఎన్ఎంఎస్ ఇట్లా మనం ఐఎస్ఐ బ్రాండ్ ఉన్న వాటి మెటీరియల్ మనం తీసుకుంటాం. ఇప్పుడు వీటిలో ఏం డిఫరెన్స్ ఉంటుంది సార్ ఈ మెటీరియల్ లో? జనరల్ గా మెటల్ గా యాక్చువల్లీ కొందరు ఏంటంటే ఎంఎస్ షీట్ వాడుతుంటారు. ఎంఎస్ షీట్ వేసినప్పుడు ఎక్కువగా రస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, వర్ష పడిన మడ పడినప్పుడు ఇక్కడ చిన్న ఎక్కడైనా పెయింట్ పోయినా కూడా వాటర్ పడేసి లిక్విడ్ వాడి మొత్తం రెడ్ గా తయారవుతుంది. ఇది ఏంటంటే ఒకవేళ పెయింట్ వాడి వేసినా వేయకున్నా కూడా ఇది స్ట్రక్చర్ అనేది అట్లనే ఉంటది, దీనికి ఎక్కువ రష్ పట్టదు. రష్ పట్టకుండా గాల్వనైజ్ చేస్తారు అన్నట్టు దీన్ని. ఓకే, క్వాలిటీ వైస్ ఇది బాగుంటది. తర్వాత మిగతా ఫ్రేమ్ వర్క్ అంతా ఐరన్ పైప్స్ ఏ మనం వాడుతుంటాము. దాంట్లో థిక్నెస్ 2 mm
ఉంటాయి, దాన్ని బట్టి వాడుతుంటాము. దీని లోపల ఒకసారి చూద్దాము, 12:40 అవర్స్ కోసమే కన్స్ట్రక్షన్ అవుతుంది. మాకు ఇది ఆర్డర్ చేసి జర్మనీ నుంచి ఇచ్చారు, కానీ ఇది ప్రొద్దుటూరుకు పంపించాలి. ఇది వచ్చి హాల్, ఇది వచ్చేసి కిచెన్ వస్తుంది ఇక్కడ. ఓకే, చాలా పెద్దగా ఉంది, ఇది స్పేషియస్ గా ఉంది. 12:40 మేడం, ఇది పెద్ద సైజ్. ఇంతకంటే మనం ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేయలేము. 12:40 లాస్ట్ సైజ్. కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, 6x12 కిచెన్. ఇది వచ్చి వాష్రూమ్, ఇక్కడ హాల్లో ఒక వాష్రూమ్. ఇది వచ్చేసి బెడ్రూమ్, 12x15 ft బెడ్రూమ్. ఓకే, పెద్ద బెడ్రూమ్ వస్తుంది దీంట్లో. 12x15 బెడ్రూమ్, 5x7 వాష్రూమ్, ఇందులో 20 ft, 20x12 15 ft 15x12 బెడ్రూమ్, 5x7 వచ్చేసి వాష్రూమ్ వస్తుంది. దాని తర్వాత మిగతా 20 ft వచ్చేసి కిచెన్, 6 ft మన 4 ft వాష్రూమ్, మిగిలిందంతా హాల్ కింద వచ్చేసి. ఇప్పుడు ఈ మెటీరియల్ ఏం వాడతారు మీరు ఇందులో, వైరింగ్ కి గానీ దీనికి కానీ? వైరింగ్ అంటే మనం బ్రాండెడ్ ISI మార్క్ ఉన్న స్టాండర్డ్ మెటీరియల్ మనం వాడుతుంటాము. మారు స్విచ్ల సాకెట్, లేదా ఇంకా ఇంకేదైనా కస్టమర్ అడిగి ఇంకేదైనా కాస్ట్లీ కావాలంటే కూడా దాని ఛార్జ్ డిఫరెంట్ చేసి ఇస్తాం. బేసిక్ ప్రైస్ లో వచ్చేసి అన్ని ISI మార్క్ ఉంటాయి. ఇది వచ్చేసి బిర్లా ఎరోకాన్ వి బోర్డ్స్ ఉన్నట్టు. ఇది సిమెంట్ బోర్డ్ అని చెప్పాను కదా, ఇది ఒక రకం. దీనికి మనం లోపల అట్లా లప్పం ఫినిషింగ్ పెయింటింగ్ వేసి ఏ కలర్ అయినా నచ్చిన కలర్ లోపల వేసి ఇస్తాం కస్టమర్. ఓకే, కస్టమర్ అడిగిన కలర్ తో మీరు ఫినిష్ చేసి ఇస్తారు. టోటల్ కంప్లీట్ లోపలికి వస్తే హౌస్ లుక్ మాత్రమే ఉంటుంది ఇది. ఓకే, సో ఇది కలర్ కూడా చాలా అంటే థీమ్ టైప్ లో ఉన్నా సార్, అదో కలర్ ఇదో కలర్ అంటే కస్టమర్ చూస్ చేసుకుంటాడా లేకపోతే? ఎల్లో ఉంది, ఎల్లో ప్లస్ యాష్ కలర్ ఇచ్చాము దీనికి. ఎల్లో అండ్ గ్రే ఉంది, గ్రే ఉంది. దాని తర్వాత వచ్చేసి మొత్తం కంప్లీట్ చాలా కలర్ఫుల్ గా ఉంది, కలర్ఫుల్ ఉంది. అదేమో క్రీమ్ కలర్ ఉంది, ఇదేమో మనం గ్రే కలర్ ఉంది. ఇట్లా కస్టమర్ కు ఏ కలర్ అవసరం ఉంటుందో ఆ కలరే మనం వేస్తాం. అది కాకుండా ఎక్కడ ఫోటోస్ ఏదైనా సెర్చ్ చేస్తారు, గూగుల్ లో సెర్చ్ చేసేసి నాకు ఇట్లా కావాలి సార్ చేస్తారా అంటే అట్లా కూడా మనము క్వశ్చన్ చేస్తాము. కాకపోతే ఏంటంటే ఇది 10 రోజుల్లో 5 రోజుల్లో 3 రోజుల్లో అయ్యేది, అదొక 2-3 రోజులు ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ కస్టమర్ కు కావాల్సిన విధంగానే మేము తయారు చేసి ఇస్తాము. సో డిజైన్ కలర్ లో కూడా కాంప్రమైజ్ అవసరం లేదు, మీకు ఏది నచ్చితే ఏలా కావాలి అంటే అలా చేసి చేస్తాం అంటున్నారు. అయితే మరి ఈ కలర్ క్వాలిటీ ఎలా ఉంటది, ఎన్ని రోజులు ఉంటది అది కూడా ఒకసారి చెప్తారా? మనం ఏంటంటే ఇప్పుడు చేసి చెప్పాం కదా, షీట్ తర్వాత మనకు మెటల్ పేస్ట్ వేస్తాము. దాని తర్వాత గ్రే ప్రైమర్ బర్జర్ కంపెనీదే వాడతాము. అక్కడ చూడండి, మీకు బర్జర్ కంపెనీ పెయింట్ ఉంది. ఓకే, అవును, బర్జర్ కంపెనీ పెయింట్ వాడతాము. దాని తర్వాత 2 కోట్స్ అక్జోనోబల్ అంటే బ్రాండెడ్ కంపెనీ, అక్జోనోబల్ వాళ్ళ కంపెనీది పెయింట్స్ వాడతాం, 2 కోట్స్ వాడతాం. సో ఏమైనా ఫేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయా కొన్ని ఏళ్ల తర్వాత? అంటే మినిమం 2 ఇయర్స్ ఒకసారి పెయింట్ వేసుకోవాలి, కంపల్సరీ ఐరన్ కదా, ఎండకు కానీ ఫేడ్ అవుతాయి. కానీ 2 ఇయర్స్ ఒకసారి పెయింట్ వేసుకోమనేది అందుకే. ఎవరైనా కస్టమర్కి అవసరం ఉంది, మా దగ్గర పెయింటర్స్ ఎవరు లేరు, మీరే పంపించి చేపించమంటే కూడా చేపిస్తాం. తీసుకున్న కస్టమర్ ఎవరు కూడా ఈయన దగ్గర సర్వీస్ బాగలేదు, రెస్పాన్స్ ఇవ్వడు, రాడు, చేయడు అనేది అయితే లేదు. అవును, జనరల్ గా కొన్ని డౌట్స్ ఉంటాయి, గట్టిగా గాలి వస్తే ఎగిరిపోతుందా, లేకపోతే షాక్ కొడుతుందా, వాటర్ లీక్ అవుతుందా, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. నిజంగా ఎగిరిపోతుందా? ఏం ఎగిరిపోదు మేడం, అంతా మన దగ్గర తెలంగాణలో ఈ పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చి అంత ఎగిరిపోయేంత ఏముండదు, పెద్ద వరదలు ఏం రావు ఇక్కడ. అయినా కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది మేడం, మినిమం ఒక కంటైనర్, చిన్న కంటైనర్ అయినా కూడా మీకు మినిమం 1000 కిలోలు, 500 కిలోలు, 2-3 టన్నులు ఉంటాయి. అదంతా ఈజీగా ఎగిరిపోదు. తర్వాత షాక్ అంటున్నారు, షాక్ అనేది మనకి 8 MCB ట్రిప్ అయ్యేటట్టు విధంగా పెడతాము. బాడీకి అయితే తలగకుండానే వైరింగ్స్ అయితే మొత్తం ఉంటాయి. ఇంట్లో ఎలా చేస్తామో, పైప్స్ లో మంచి సుధాకర్ పైప్స్, ఆ పైప్స్ లో వాడతారు కదా ఎలక్ట్రికల్ పైప్స్, దాంట్లోనే చేస్తాము. ఎక్కడైనా టచ్ అయినా కూడా మీకు ట్రిప్ అయిపోతుంది, ఆ షాక్ అయితే కూడా ఏం రాదు. అదేందో ముందే మేము ప్రికాషన్స్ తీసుకుంటాము. ఓకే, సో మీరు అంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఇన్ని ఇయర్స్ గా మీ సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నారు మేడం. అవును మేడం. ఓకే, అండ్ ఫైనల్ గా ఇది ఒకవేళ నేను తీసుకున్నాను, తీసుకొచ్చి పెట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది మినిమం? చెప్తున్నా కదా మేడం, మీకు చిన్నది సెక్యూరిటీ క్యాబిన్ 40,000 ప్లస్ GST నుంచి 10 లక్షల ప్లస్ GST వరకు కూడా 12x40 చేయొచ్చు. నేను రీసెంట్ గా జర్మనీ సార్ ఇచ్చిన ఆర్డర్ తీసుకున్నాను కదా, అది 8 లక్షల రూపాయలు తీసుకున్నా, 12x40, 5 లక్షలు ఉన్నారా, 12x40 వస్తుంది. సరే, కొంచెం డిజైన్ అడిగినప్పుడు ఇంకా 3 లక్షలు ఎక్కువ అయింది, ట్రాన్స్పోర్ట్ కాకుండా. అట్లా ప్రైజెస్ అనేది మీ కస్టమర్ డిజైన్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే, నాకైతే పెద్ద డిఫరెన్స్ అంటే అంతే క్వాలిటీ కనిపించింది, జస్ట్ మీరు అన్నట్టు బాల్కనీ చిన్న చిన్న డిజైన్లు చేంజ్ అవుతాయి, చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎట్లా అట్లా చేయాలి కదా, మేము కస్టమైజ్ అన్నప్పుడు వీడియోలో చెప్పిన వచ్చి చేయదంటే కుదరదు కదా. 5.5 లక్షలు అయింది, కాస్త కొంచెం ముందు ఒక 5 ft బాల్కనీ, కింద కూడా బాటమ్, పైన టాప్ లో కూడా షెడ్ తర్వాత మొత్తం చుట్టుముడు రెయిలింగ్ పెరిగినాయి, దాన్ని కొంచెం సైజ్ పెరిగినది, అందుకోసం అమౌంట్ ఎక్కువ. ఇప్పుడు నాకు ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, మార్కెట్ లో ఇప్పుడు కంటైనర్ హోమ్స్ చాలా వచ్చినాయి,
సో మీ దగ్గరే తీసుకోవాలి అంటే ఏం చెప్తారు, రీజన్ ఏంటిది, డిఫరెన్స్ ఏముంటుంది జనరల్గా మార్కెట్లో ఉన్న వాటికి దీనికి? మనం కస్టమర్ ఫ్రెండ్లీగా ఫస్ట్ ఉంటాము, ఆయన కస్టమైజ్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తాము. తర్వాత రేట్ విషయంలో మనకంటే కూడా తక్కువ చేయొచ్చు. దాంట్లో ఏంటంటే మనం వాడేది జీపీ షీట్, గాల్వనైజ్డ్ ఐరన్ షీట్ వాడుతున్నాము, పక్కగా దాని మీద ప్రింట్ ఉంటుంది. ఇంత థిక్నెస్ వాడుతున్నాని మనమేం వాడుతున్నాంటే మనమేం అనేది ప్రింట్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మనం చూసాం లోపల అండర్ కన్స్ట్రక్షన్ లో చూసాం, ఐఎస్ఐ మార్క్ అనేది ప్రింట్ అని ఉంటుంది, తర్వాత థిక్నెస్ అనేది ప్రింట్ వస్తుంది, అట్లా వాడతాం. తర్వాత ఎండి మన కింద వాడే ఫ్లోరింగ్ లో వాడే వి బోర్డు, సిమెంట్ బోర్డు కూడా 18mm పక్క వాడతాం, దాని మీద ప్రింట్ ఐఎస్ఐ మార్క్ వస్తుంది. తర్వాత పెయింట్స్ కూడా పక్కగా బర్జర్ కంపెనీ ప్రేమర్ వాడుతున్నాము, ఆక్సోనోబల్ కంపెనీ వాడుతున్నాము, ఐఎస్ఐ మార్కుడు, ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏదైనా కూడా సార్ ఇది వాడుతున్నాము, ఇంత థిక్నెస్ ఇంత పైప్ వాడుతున్నాము అది పక్కగా నేను వాడి రాసి వాడతాను. దీనికంటే ఎక్కువ కావాలని కస్టమర్ అడిగితే కూడా వాడతాను, దానికి కొంచెం ఛార్జెస్ ఏదైనా పెరిగితే నేను వేస్తాను. అందులో వంద క్వాలిటీగా నేను మెటల్ ఇస్తున్నా కాబట్టి, ప్లస్ కస్టమర్కు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా, రాత్రి 10కి ఫోన్ చేసినా, పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేసినా, నా పర్సనల్ నెంబర్ ఇస్తే ఒకసారి అటాచ్ అయిన తర్వాత దీంట్లో ఇచ్చే ఇప్పుడు నెంబర్ అయితే ఆఫీస్ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ దాకా వచ్చే వరకు ఇచ్చిన తర్వాత ఒక ఆర్డర్ తీసుకున్న తర్వాత ప్రతి కస్టమర్కు నా పర్సనల్ నెంబర్ ఇస్తూ వాళ్ళకి సరైన సమయంలో ప్రతిసారి వీడియో పెడుతుంటాను. నేను దాంట్లో గ్లాసులు వాడతాం కదా, హీట్ కంట్రోల్ కోసం గ్లాసులు వాడతాం, దాన్ని కూడా ఫుల్గా నేను వేసిన వీడియో పెడతా. ఓకే, కన్స్ట్రక్షన్ అవుతుంటేనే తర్వాత ఫ్రేమ్ అయింది సార్, ఫ్రేమ్ వర్క్ కంప్లీట్ సార్, మీది ఫ్రేమ్ వర్క్ కంప్లీట్ అయిన వీడియో పెడతా. ఓకే, అప్ టు డేట్ అన్ని అప్డేట్ ఇస్తూ ఉంటారు? ఇస్తాను, ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే నేను మాక్సిమం 3 నుంచి 10 రోజుల్లోనే కంప్లీట్ చేయడానికి చూస్తాను. ఎప్పుడన్నా వర్షం పడ్డప్పుడు అది పడ్డప్పుడు కరెంటు పోతేనో పెయింట్ రాకపోతేనో ఇబ్బంది అవుతుంది, కానీ ఒక అనుకున్న టైంలో కమిట్మెంట్ క్వాలిటీ అన్నీ అనుకున్న విధంగా కస్టమర్ని అందిస్తాను. ఓకే, సో మీరు ఆ మాత్రం నమ్మకం ఇవ్వగలిగారు కాబట్టి కస్టమర్ రాకపోయినా డైరెక్ట్గా మీకు ఆర్డర్ అయితే వచ్చేస్తుంది మేడం. చెప్పిన సింగపూర్ నుంచి డైరెక్ట్ అని చూడలేదు, ఆయన ఆర్డర్ ఇచ్చాడు, జర్మనీ నుంచి ఇచ్చాడు, వాళ్ళకి లోకల్గా వాళ్ళు అక్కడ నుంచి డీల్ చేసి నాకు ఆర్డర్ ఇచ్చి పెట్టించుకుంటున్నాను. నన్ను చూడకుండా ఒక డైరెక్ట్ మొన్న మైసూర్కి ఇచ్చిన వాళ్ళకుండా నేను చూడలేదు, ఫోన్లోనే మాట్లాడి ఇచ్చేసారు. కొందరు ఏంటంటే ఇక్కడ దాకా వస్తే నీ డౌట్స్ చూసుకోవడానికి రమ్మంటాం మేము, కానీ నాకు దగ్గరకు వచ్చినా రాకున్నా నేను ఎప్పటికప్పుడు తయారు చేసిన వీడియోలు పెడుతుంటా కాబట్టి ఆ నమ్మకం అయితే కస్టమర్కు నేను ఇవ్వగలుగుతాను. అండ్ అట్ ద సేమ్ టైం మనం కూడా ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, 15 to 20 ఇయర్స్ దీని లైఫ్ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం కాస్ట్ దగ్గర అయితే మనం కాంప్రమైజ్ అవ్వకుండా మంచి మెటీరియల్ పెట్టించుకుంటే కనుక లాంగ్ రన్ లో వస్తుంది. సో మీరు అన్నట్టుగా చిన్న వేరియేషన్స్ ఉన్నా మళ్ళీ అవి ఎప్పుడు పాడవుతాయో తెలీదు, అంటే పెద్దగా ఇప్పుడు తక్కువ చేసే వాళ్ళకి కూడా మనకు కూడా అంత వేరియేషన్ ఏమి ఉండదు, చిన్నగా చాలా చిన్న టోటల్ కంటెంట్ అనేది 20,000 to 30,000 తేడా ఉంటుంది. ఆ 20,000 to 30,000 గురించి నువ్వు లైఫ్ టైం ఎందుకు తగ్గించుకోవాలి? అవును, ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అంటే మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చిన్న కంటైనర్ నుంచి ఇంటి వరకు. అండ్ మీ కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంది. అండ్ సో వ్యూస్ చూసారు కదా, MS&SS స్టీల్ క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎలాంటి కంటైనర్స్ బిల్డ్ అవుతున్నాయి, వాటి క్వాలిటీ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటి, అన్నీ ఎవ్రీథింగ్ మీరు చూసారు కదా. సో మీకు కూడా ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.